वेलकम टू मई चैनल अम्मा वंटल रुचुलु वांगीबात मसाला पाउडर एला तैयार चेसुकोवाली इप्पुडु चूद्दाम। स्टोव मीद पैन पेट्टुकोनी ओक टीस्पून नूने वेसुकोंडी। नूने वेडैन तर्वात दालचिन चेक्क मुक्कलु 4, यालकुलु 4, लवंगालु 6 लेदा 7, धनियालु 3 टेबल स्पून्लु, वेरुशनग पप्पुलु 2 टेबल स्पून्लु, पच्चिशनग पप्पु 3 टेबल स्पून्लु वेसुकोनी लो फ्लेम लो कलुपुतू वेयिंचुकोंडी। మీరు నూనె వేసుకోకుండా కూడా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు। నూనె వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి। తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, తుంచుకున్న ఎండు మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు 7, కాశ్మీరీ మిరపకాయలు 5 తీసుకున్నాను। మీ దగ్గర కాశ్మీరీ మిరపకాయలు లేనట్లయితే గుంటూరు మిరపకాయలని 10 వరకు వేసుకొని తయారు చేసుకోవచ్చు। ఇవి వేసుకున్న తర్వాత लो फ्लेम लो कलुपुतू वेयिंचुकोंडी। इवी अन्नी बागा वेगिन तर्वात 1 टेबल स्पून गसगसालू, 2 टेबल स्पून लू एंडु कोब्बरि तुरुमुनु वेसुकोनी लो फ्लेम लो 1 लेदा 2 निमिषाल पाटु वेयिंचुकोंडी। मीरु कावालनुकुंटे 1 टेबल स्पून नुव्वुलनु कूडा वेसि वेयिंचुकोवच्चु। इला वेयिंचुकोनी स्टव् आफ् चेसुकोनी चल्लारिन तर्वात मिक्सी जार लोकि तीसुकोनी मेत्तनि पौडर् गा रुब्बुकोवालि। ఇలా మెత్తని పౌడర్ గా చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్ లో 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు। పౌడవకుండా ఉంటుంది। వంగీ బాత్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది। ముందుగానే మసాలా సిద్ధం చేసుకోవడం వల్ల మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి, బాగా వస్తుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।